భాగవతం వినేటప్పుడు చరిత్ర విన్నట్టు వినకండి అని నేను మీతో పదే 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 చెప్పడానికి కారణం అదే. సమస్త వైభోగములకు కారణమేదో తెలుసుకుని ఉండాలి. గురువాక్యమునందు అంత నమ్మకం ఉండాలంతే, అంత విశ్వాసము ఉండవలసిందే. గురువుగారు ఒక మాట చెప్పారు అంతే, ఆ మాట యథాతథంగా అందులో ఇంక నీ యొక్క బుద్ధిని ప్రవేశపెట్టకుండా గురువుగారు చెప్పింది చెప్పినట్టు చేసేయడమే. తప్పించి ఇంక నీ బుద్ధి అక్కర్లేదు. గురుబుద్ధి విశేషత, గురువుగారు అన్నారు అంటే అందులో ఏదో ఉందన్నమాట విశేషం, భగవంతుడు పలికించాడు కాబట్టి నువ్వు అలా చేయకూడదు, ఇంకా ఆప్ చేసేయాలంతే. అది గురువు యొక్క అనుగ్రహం, అది గురువు యొక్క వైభవం. నువ్వు ఆయన్ని గురువుగారిని పిలిస్తే అంతే, గురువుగారండి అని పిలిచి ఇలా చెయ్యి అంటే కుదరదండి అంటే నువ్వు గురువుని అవమానించినట్లు. నీ బుద్ధి పెట్టుకునేదానికి గురువుగారిని అడగడం ఎందుకు కాదు. కాబట్టి గురువుగారు చెప్పింది వినడానికి సిద్ధపడితే గురువుగారు చెప్పింది చెయ్యి. నువ్వు చెప్పిందే చేద్దాం అనుకుంటే అసలు గురువుగారిని అడగకు. ఓ నమస్కారం పెట్టుకో, గురువుగారు నేను చేసిన పని మాత్రం ఆపదని తేకుండా కాపాడుగాక అని నమస్కారం చేసుకుని చేసుకో. రెండే పద్ధతి.